లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో వెరీ షార్ట్ కంప్లీట్ అయ్యి టోటల్ 19 ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్. ఏదైనా ఒక ఫంక్షన్ ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్ అని చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అక్కడ. దెన్ ఓన్లీ వి సే దట్ ది ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ దట్ పర్టిక్యులర్ పాయింట్. ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ దెన్ వీ సే దట్ ది గివెన్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ దట్ పర్టిక్యులర్ పాయింట్. ఈ రకంగా చెప్పాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇఫ్ 0 ఇస్ లెస్ దెన్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. దట్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 8 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2. అంటే 0కి 2కి మధ్యలో ఎక్స్ ఉన్నప్పుడు ఫంక్షన్ ఇది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఫంక్షన్ దానికి వాల్యూ 0. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అయితే ఫంక్షన్ ఇది. ఈ రకంగా ఇచ్చి దాన్ని బట్టి మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అది తీసుకొని ఏ ఫంక్షన్ తీసుకోవాలి అనేది జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూస్తాం. ఇవి షార్ట్ ఆన్సర్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఎందుకంటే లెస్ దాన్ 2 దగ్గర గ్రేటర్ దాన్ 2 దగ్గర ఏ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర కంటిన్యూస్ అన్నది అంటే పర్టికులర్ నెంబర్ దగ్గర అంటే అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఆ పాయింట్ దగ్గర అది కంటిన్యూసా డిస్కంటిన్యూసా అనేది మనం చెక్ చేయాలి. అది ప్రాబ్లం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ అంటే 2 మైనస్ దగ్గర 2 ప్లస్ దగ్గర. 2 ప్లస్ అనేది రైట్ హ్యాండ్ లిమిట్, 2 మైనస్ దగ్గర అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అది ఫైండ్ చేయాలి. 2 మైనస్ అంటే లెస్ దాన్ 2 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి తీసుకోవాలో చూసుకోవాలి. ఇది లెస్ దాన్ 2 అంటే ఇది కదా 0కి 2కి మధ్యలో ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అది తీసుకోవాలి. అది తీసుకొని లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా 4 4 మైనస్ 4 అంటే హాఫ్ ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయాలి అంటే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఫైండ్ చేయాలి. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఏంటి 2 కదా. సో లిమిట్ 2 ప్లస్ అయినప్పుడు అంటే గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి చూస్తాం. 2 ప్లస్ అంటే ఇది కదా ఎక్స్ గ్రేటర్ దాన్ 2 మైనస్ 8 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ అది తీసుకోవాలి. తీసుకుని ఇది 2 ప్లస్ వేయాలి అంటే ఇది 2 వేయాలి. 2 వేస్తే ప్లస్ 2 అన్నమాట వేయాలి అంటే 2 మైనస్ 8 ఇంటూ 2 పవర్ మైనస్ 3. 2 పవర్ మైనస్ 3 1/2 క్యూబ్ అని రాయొచ్చు కదా. 2 మైనస్ 8 ఇంటూ 1/2 క్యూబ్ 2 క్యూబ్ 8 క్యాన్సిల్ అయిపోయి 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో 1 వచ్చింది. సో ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఎల్హెచ్ఎల్ ఈజ్ 0 అండ్ ఆర్హెచ్ఎల్ ఈజ్ 1, దే ఆర్ నాట్ ఈక్వల్. సో వి సే దట్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ 2. ఈ రకంగా చేయాలి. చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఇలాగ ఫంక్షన్స్ ఇస్తారు అంటే 0కి అదే 2 కన్నా తక్కువ ఆర్ 0 కన్నా ఎక్కువ అయినప్పుడు ఫంక్షన్ ఇది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు 0, అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే 2 ప్లస్ అయినప్పుడు అప్పుడు ఫంక్షన్ ఇది. అప్పుడు ఈ రకంగా చేయాలి. ముందర ఎల్హెచ్ఎల్ ఫైండ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎక్స్టెన్స్ టు ఏ మైనస్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ అని అది జాగ్రత్తగా గుర్తుంది. అంటే ఎక్స్టెన్స్ టు 2 మైనస్ అయినప్పుడు ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అయినప్పుడు ఈక్వల్ వస్తే వి సే దట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ద ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ దెన్ వీ సే దట్ ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఆ రకంగా చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇఫ్ 0 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. 1.5 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఫంక్షన్ వాల్యూ 1.5 అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అన్నా మిగతా చోట అంతా కూడా అవుతుంది కానీ 3 మాత్రం కాదు. అది ఫస్ట్ ఫంక్షన్.
ఎట్ ది పాయింట్ 3 అంటే ఏ ఈజ్ కూడా 3 అన్న ఈ రకంగా ఇచ్చారు. ఇప్పుడు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎస్ ఎక్స్టెన్స్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎస్ ఎక్స్టెన్స్ టు 3 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఎస్ ఎక్స్టెన్స్ టు 3 ఎక్స్టెన్స్ టు 3 అయినప్పుడు చూద్దాం. ఎందుకంటే ఎక్స్ ఈజ్ 3 అయినప్పుడు కరెక్ట్గా 1.5 అని ఇచ్చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఎక్స్టెన్స్ టు 3 ముందర ఈ ఫంక్షన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 9ని ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అని రాద్దాం. డినామినేటర్ని ఫ్యాక్టర్ ఇచ్చేస్తే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 సో ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి? మిగిలింది లిమిట్ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1 యాజ్ ఎక్స్టెన్స్ టు 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 1.5. దేర్ఫోర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 రెండు ఈక్వల్ వచ్చాయి కదా. సో కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 దగ్గరే కంటిన్యూటీ చెక్ చేశారు. ఈ రకంగా చేయాలి. ముందరిది ఫస్ట్ ఫంక్షన్ తీసుకుని అది సెకండ్ ఎలాగో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అయినప్పుడు 1.5 అని ఇచ్చారు. ఇక్కడ చూసాను ఎక్స్టెన్స్ టు 3 అయినప్పుడు దాని వాల్యూ కూడా 1.5 వచ్చింది. సో కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి చెప్పాను. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ రియల్ కాన్స్టెంట్స్ ఏబి సో దట్ ది ఫంక్షన్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇఫ్ 0 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 బిఎక్స్ ప్లస్ 3 ఇఫ్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 3 మైనస్ 3 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఈ రకంగా ఫంక్షన్స్ ఇచ్చాయి. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 0, 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే తక్కువ వాల్యూ 0 గ్రేటర్ దాన్ ఎక్కువ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ 3 సో అవి చూద్దాం చెక్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎల్హెచ్ఎల్ తీసుకుందాం. లిమిట్ ఎఫ్ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ అంటే ఏం చేయాలి? 0 మైనస్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్. అప్పుడు ఫంక్షన్ ఏంటి చూద్దాం. 0 మైనస్ అంటే లెస్ దాన్ 0 అయినా ఇగో సైన్ ఎక్స్ సో సైన్ ఎక్స్ తీసుకుందాం. సైన్ 0, 0. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ అంటే 0 ప్లస్ 0 కన్నా ఎక్కువ అయినప్పుడు 0 కన్నా ఎక్కువ అయినప్పుడు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ కదా అది తీసుకో. ఇగో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే 0 స్క్వేర్ ప్లస్ ఏ అంటే ఏ సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ చూడాలి 0 దెన్ ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అంతే కదా. అంటే కంటిన్యూస్ అని వాడు ఇచ్చేసాడు ప్రాబ్లమ్ కండిషన్ కాబట్టి ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆ రకంగా ఏ వాల్యూ ఫైన్ చేస్తాం. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 చూద్దాం. అంటే 3 మైనస్ దగ్గర ఫైన్ చేయాలి 3 ప్లస్ దగ్గర ఫైన్ చేయాలి ఎల్హెచ్ఎల్ తీసుకుందాం. ఎక్స్టెన్స్ టు 3 మైనస్ అయినప్పుడు ఫంక్షన్ ఏంటో చూద్దాం. అంటే లెస్ దాన్ 3 అని ఇది బిఎక్స్ ప్లస్ 3 గ్రేటర్ దాన్ 3 అయితే మైనస్ సో లెస్ దాన్ 3 ముందర ఫైన్ చేస్తాం. లెస్ దాన్ 3కి ఇగో బిఎక్స్ ప్లస్ అంటే బి ఇంటూ 3 ప్లస్ 3 అంటే 3b ప్లస్ 3 ఆర్హెచ్ఎల్ చూద్దాం మైనస్ 3 కదా. ఇక ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 3 మైనస్. సో కాబట్టి సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అది కూడా ఇచ్చేసారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర కంటిన్యూస్ అవుతుంది అంటే ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ సో 3b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటే 3b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అంటే దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఈ రకంగా మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ రియల్ కాన్స్టెంట్స్ ఏబి సో దట్ ది ఫంక్షన్ ఎఫ్ గివెన్ బై ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఆన్ ఆర్ అన్ ఆర్ అంటే 0 దగ్గర మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీసుకుని చేస్తే చాలు. ఎందుకంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. సో 0 దగ్గర 3 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి. అదే ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఫైన్ చేయాలి. అవి కంటిన్యూస్ అవి వాటి దగ్గర కంటిన్యూస్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ చేయాలి. ఆ రకంగా ఏబి వాల్యూస్ ఫైన్ చేస్తాం. నెక్స్ట్ షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఏ అండ్ బి ఆర్ రియల్ కాన్స్టెంట్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 0. ఫంక్షన్ ఇచ్చారు కదా మనకి కాస్ సి మైనస్ కాస్ డి
ఫార్ములా తెలుసు కదా, అది అప్లై చేస్తాం. మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ, అది అప్లై చేసి ఫస్ట్ ఇది తీసుకుంటుంది. ఎక్స్ టెన్స్ టు జీరో ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు దీని తలకి వాల్యూ తెలుసు కదా, సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు జీరో ఈజ్ ఎన్, అంటే ఏ ప్లస్ బి బై టూ. ఇలాంటి ప్రాబ్లం చేస్తాం కదా మనం, మైనస్ టూ ఇంటూ ఏ ప్లస్ బి బై టూ, దీనికేమో ఏ మైనస్ బి బై టూ వస్తుంది. టూ టూ క్యాన్సిల్ అయిపోయి ఏ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీరో. అంతే కదా, ఇగో ఇదిగో సెకండ్ ఫంక్షన్ చూడండి, ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ వన్ బై టూ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ రకంగా దేర్ఫోర్ ఎఫ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎస్ ఎక్స్టెన్స్ టు జీరో ఈజ్ ఎఫ్ ఆఫ్ జీరో. అంతే కదా, ఈ డైరెక్ట్గా మనం ఇందాక ప్రాబ్లంలోకి అనమాట చేయగానే మనకి ఇక్కడ ఈ వాల్యూ వచ్చేస్తుంది సెకండ్. సో కాబట్టి దే ఆర్ ఈక్వల్ కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో. ఈ ప్రాబ్లంలో కూడా అంతే అనమాట, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అవేం చేయక్కర్లేదు. ఇక్కడ ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ దగ్గర టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేస్తే అప్పుడు 1.5 వచ్చింది. సో 1.5 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ దగ్గర కూడా 1.5 ఉంది కాబట్టి ఈ రకంగా దే ఆర్ కంటిన్యూస్ అని చెప్పి చెప్తాను. ఈ రకంగా చేయాలి ఈ ప్రాబ్లంకి అన్నీ ఇంకా ఫైన్ చేయక, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అవేం ఫైన్ చేయక, ఈ రకంగా చూసుకోవాలి ప్రాబ్లం. సో ఈ రకంగా చేయాలి. షార్ట్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ అయ్యి, సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ కంప్లీట్ అయ్యి. వెరీ షార్ట్ ఏమో ఒక వీడియో సెండ్ చేస్తాను, షార్ట్ ఆన్సర్స్ అని ఒక వీడియో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.